అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము 9 ఒక 1 ఇయర్లే క్లియర్ చేసినాం. కష్టపడి రాత్రి భవన్లు మా మెదళ్ళు కరగబెట్టి మీలాగా పిఆర్ స్టంట్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి 7600 ఇన్స్టాల్ కెపాసిటీని 18600 తీసుకొని పోయినాం. బ్రహ్మాండంగా నడిపినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు శాతగాని చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా. మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి, బాగా చెప్తా. మేము అసమర్థులం, తెలివి లేదు మాకు, నడపలేకపోతున్నాం, మొత్తం చేతనైతే లేదు. మళ్ళీ కేసీఆర్ చెప్పారుండి అంటారా, ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా? ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, పిఆర్ స్టంట్ పెట్టుకుంటా, లంగా మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు. ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, బాధతో మనవి చేస్తా ఉన్నా. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు, భగవంతుడో కాలమో కాదు, బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు, కాళేశ్వరం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్న విలేకర మిత్రులు, దయచేసి కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా రాయాలి. నిజంగా ప్రజలను మంచిగా చూడాలి, పంటలు బండియాలి, రైతులు బాగుండాలి, నా గ్రామాలు నా రైతులు కలకల్లాడాలి, వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా, ప్రభుత్వానికి బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో. మేమేం చేసినాం ఆ రోజు, ఆగమై చెట్టుకోడు గుట్టకోడు అయినటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడలాగా చేసి ఆటోరిక్షాలు నడపడానికి, మరో పనిచేయడానికి, బిల్డింగ్లలో కూలీ పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం. ఏం చేసినాం, ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. పట్టుబట్టి వాళ్ళకు 5-6 వసతులు కల్పించినాం. రైతు బంధు చరిత్రలో ఎవడు వేయలే, ఎవడు పుట్టియలే. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, మా రాష్ట్రంలో వసంత దాదా పాటిల్ గారు, స్వయంగా రైతు బిడ్డలే అయినా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా వాళ్ళ నోటి నుంచి రాలే. నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు, కేసీఆర్ గారు ఒకటే మాట, మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా. ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది, బ్యాడ్ సీజన్స్ ఉంటాయి, రకరకాల అరిష్టాలు ఉంటాయి. కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి, జేబులో 4 పైసలు జమ కావాలి, సొంత పెట్టుబడి పట్టుకొని కాలం మీద నిలబడే పరిస్థితి ఉండాలి, రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సాయం చేయాలని చెప్పిండు. ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి. నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి, యూరియా బస్తాలు కొనిద్దామా, ఇంకోటి చేద్దామా, ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాం. కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చుకునే 2 బస్తాలు మిగులుతాయి, ఆయనకు అవసరం ఉండదు, నువ్వు బస్తాలు ఇస్తావు, ఎక్స్ట్రా అవుతుంది, 2 బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మిన్రు పీకినరు మళ్ళీ బదనాము. అది కాదు, నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పిండు ఆయన. మొట్టమొదలు మేము 4000తోనే సాయం చేసినాం ఎకరానికి, తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని 5000 చేసినాం, సంవత్సరానికి ఎకరానికి 10000 చేసినాం. ఒక 10000 రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే, కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీరు డబ్బులు వేయకపోవడం వల్ల. మేము జమ చేసిన 7000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టారు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు. ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మెదారి ఎవడు అంటే నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, విలేకరి మిత్రులు దయచేసి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రెయిట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఏమైందండి దానిలో, మేడిగడ్డ బరాజులు దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి, సైడ్లో కూడా ఉన్నాయి,
శైలిలోంచి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకల్ని కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా. 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌజ్ మొన్న వీళ్ళు ఒత్తిరి కదా నందిమేడారముల వరద కాలువలో నిలువ వేయడానికి. కాళేశ్వరం అయిపోయింది మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు మరి నేను అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి.